మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాలు తొలగిస్తున్నారు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఈటీ కాలేజీలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. చిన్న దారమ చెరువును కబ్జా చేసి వీటిని నిర్మించినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రెవెన్యూ అధికారులను కాలేజీ సిబ్బంది అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాలు తొలగిస్తూ ఉన్నారు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఈటీ కాలేజీలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. చిన్న దారమ చెరువును కబ్జా చేసి వీటిని నిర్మించినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, మల్లారెడ్డి కుటుంబానికి అటు ప్రభుత్వం రోజుకు ఒక షాక్ ఇస్తుంది. 3 రోజుల క్రితం మల్లారెడ్డికి సంబంధించిన ఏదైతే అక్రమ నిర్మాణాలను అటు గుత్తులాపూర్ గౌట్ వాటి ప్రాంతంలో దాదాపు 3 నుంచి 4 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి రెండు నిర్మించారని చెప్పి ఆరోపణలుంటే దాన్ని కూల్చివేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టే మల్లారెడ్డి అల్లుడు తర్వాత మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సంబంధించిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పూర్తి స్థాయిలో కూడా అక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా చిన్న దామర చెరువుని కబ్జా చేసి అక్రమాలు చేసి ఏదైతే నిర్మించాలని చెప్పి ఆరోపణల మేరకు కూల్చివేత ప్రారంభించి జరిగింది. అయితే పెద్ద మొత్తంలో అక్కడ ఆక్రమణ చేశారు, ప్రభుత్వ స్థలానికి మొత్తంగా కబ్జా చేశారు, చిన్న దామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు అని చెప్పి ఫిర్యాదు రావడంతో దీనిపైన విచారణ జరిపి ఆ మేరకు కలెక్టర్ ఆదేశాలతో కొద్దిసేపటి క్రితమే అటు నిర్మాణాలు మొత్తం కూడా కూల్చివేస్తున్నారు. అయితే నిర్మాణాలను కూల్చివేస్తుండగా అక్కడ వచ్చిన సిబ్బంది పెద్ద ఎత్తున వాదనకు దిగడం కాకుండా అక్కడున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయినప్పుడు కూడా అధికారులు భారీ బందోబస్తు మధ్య కూడా కూల్చివేతలు ప్రారంభించారు. అయితే మల్లారెడ్డి అల్లుడు కావచ్చు, వీళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున కాలేజీలు ఉన్నాయి. అటు దుండిగల్ కావచ్చు, లేకుంటే కుత్బుల్లాపూర్ తర్వాత మేడ్చల్ ప్రసాద్ ప్రాంతాల్లో వీళ్ళ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలకు సంబంధించి పెద్ద మొత్తంలో బఫర్ జోన్ లో ఉన్న ఏదైతే స్థలాలను కబ్జా చేయడం, చెరువులను కబ్జా చేయడం, ప్రభుత్వ పార్కులను కబ్జా చేసి ఆ మేరకు నిర్మాణం చేసిన నేపథ్యంలో వాటిపైన చర్యలు తీసుకుంది. తాజాగా మల్లారెడ్డి అల్లుడు సంబంధించిన ఆస్తులను కూలగొడుతున్నారు అధికారులు.